హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజు బ్లాగ్స్ నేను ఈరోజు చేయబోతున్నాను ఎల్జీ కంపెనీ నుంచి ఎయిట్ కేజెస్ వాషింగ్ మిషన్ యొక్క రివ్యూ ఇది ఎఫ్టీహెచ్ వన్ టూ జీరో ఎయిట్ జెడ్ మోడల్ ట్వంటీ ట్వంటీ వన్ న్యూ వెర్షన్ది ఇది లోడ్ వచ్చి ఎయిట్ కేజెస్ ఇది ఓవరాల్ వాషింగ్ మిషన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇది సిల్వర్ కలర్ దీనికి మ్యాచింగ్ అనే కొంచెం డార్క్ కలర్లో నేను దీని కవర్ కూడా తీసుకున్నాను అదే మీకు చూపిస్తున్నాను సో ఫ్రంట్లో మనకి ట్రాన్స్పరెంట్ వస్తుంది మనం తీసి రెండు వైపుల జిప్పులు ఉంటే తీసేయచ్చు కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాషింగ్ మిషన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం సో బట్టలు వాష్ చేయాలంటే వాటర్ కావాలి కదా సో ఇది ఇన్లెట్ ఇది అవుట్లెట్ ఇన్లెట్ అంటే ప్యూర్ వాటర్ వాషింగ్ మిషన్లోకి వెళ్ళటానికి అవుట్లెట్ అంటే మురికి నీరు వాషింగ్ మిషన్ నుంచి బయటకు వెళ్ళటానికి సో ఇది షింక్ నుంచి పర్మనెంట్ కనెక్షన్ అనమాట వాళ్ళే ఫిట్ చేసి వెళ్తారు మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాన్ని ఆన్లోనే పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు నెక్స్ట్ ఇది డిటర్జెంట్ బాక్స్ ఇక్కడ మనం సర్ఫ్ వేసుకుంటాం అది సాలిడ్ అయినా లిక్విడ్ అయినా వేసుకోవచ్చు ఇది కంఫర్ట్ జోన్ వ్యానిష్ అని కంఫర్ట్ అని ఇట్లాంటివి వేసుకోవచ్చు అనమాట మనము ఎన్ని బట్టలు వేస్తామో దానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇది ఒక టూ టు త్రీ మంత్స్కి ఒక్కొక్కసారి క్లీన్ చేయాలి దాన్ని ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది హ్యాపీగా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవడమే మేము తీసుకున్నది ఎల్జీ బ్రాండ్ నుంచి ఎయిట్ కేజెస్ వాషింగ్ మిషన్ విత్ స్టీమ్ అనమాట ద ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ ఎయిట్ కేజెస్ ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ అంటే వాష్ చేసే డ్రమ్కి బెల్ట్ అనేది ఉండదు అనమాట డైరెక్ట్గా డ్రైవ్ అనేది జరుగుతుంది సో ఇది ఇంతవరకు ఐఎఫ్బి కానీ బోష్ కానీ లేదు ఇది అప్డేటెడ్ వర్షన్ ఎల్జీ అందుకనేసి మేము ఇది ప్రిఫర్ చేసాం టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్స్ కంటే ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే ఇందులో వాషింగ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే వాషింగ్ అనేది వర్టికల్గా జరుగుతుంది అప్పుడు బట్టలు కిందకి పైకి పోయి వాషింగ్ క్వాలిటీ చక్కగా బాగొస్తుంది ప్లస్ ఇంకొకటి డోర్ ఫ్రంట్గా ఉండడం వల్ల వాటర్ లీక్ కాకుండా మంచి మెటల్ అనేది యూస్ చేస్తారు ఈ రబ్బర్ కానీ మెటల్ కానీ మంచి బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తారు కాబట్టి మనకు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది సో నెక్స్ట్ డ్రమ్ము ఈ డ్రమ్ము మ్యాక్సిమం మీరు స్టెయిన్లెస్ స్టీల్ ఉండేదే కొనుక్కోండి నెక్స్ట్ ఇక్కడ కింద ఒక చిన్న బాక్స్ లాగా ఉంది కదా అది ఇప్పుడు నేను తిప్పుతున్నాను కదా అది త్రీ మంత్స్కి ఒక్కొక్కసారి క్లీన్ చేసుకోవాలి దాంట్లో ఏమన్నా కాయిన్స్ కానీ డస్ట్ మురికి ఇట్లాంటివి చెత్తాచారం అన్నీ ఉంటాయి ఒక టూ టు త్రీ మంత్స్కి ఒక్కొక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ప్లస్ మీరు వేసేటప్పుడు ఇక్కడ బ్లూ లైన్ ఉంది కదా అది మనం వేసే ఈ నాబ్కనేది ఈక్వల్గా ఉండాలి ఏమాత్రం పైకి కిందకి ఉన్న మన డ్రమ్లో ఉన్న వాటర్ అంతా ఇక్కడ లీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఈ విధంగా కరెక్ట్గా ఉండాలి నెక్స్ట్ ఈ కింద పైప్ ఉంది కదా ఇది ఎప్పుడైనా మనకి పవర్ కట్ ఉన్నిదనుకో ఒక టూ త్రీ అవర్స్ లేకపోతే హాఫ్ డే వన్ డే అట్లా అప్పుడు మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి తింటాం అయ్యో ఎట్లా తీయడం అనిపిస్తే ఈ లిడ్ ఓపెన్ చేసేస్తే మనకు వాటర్ అనేది మొత్తం లీక్ అయిపోతాయి తర్వాత హ్యాపీగా మనం డ్రమ్లో నుంచి మన బట్టలు అనేటివి కలెక్ట్ చేసుకొని మళ్ళీ అది క్లోజ్ చేసి చక్కగా పెట్టేసేయడమే వాషింగ్ మిషన్ ఎంత ముఖ్యమో స్టార్స్ కూడా అంతే ముఖ్యం సో మ్యాక్సిమమ్ మీరు ఫోర్ స్టార్స్ ఫైవ్ స్టార్స్ ఉన్న వాషింగ్ మిషన్స్ మాత్రమే కొనుక్కోవడానికి ట్రై చేయండి అప్పుడే మనకి ఎలక్ట్రికల్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది ఎలక్ట్రికల్ బిల్లు కూడా సేవ్ అయినట్టు ఉంటుంది సో చూసారా అప్లియన్స్ వచ్చి వాషింగ్ మిషను బ్రాండ్ వచ్చి ఎల్జీ సో చెప్పాను కదా మోడల్ ఎఫ్ ఎఫ్హెచ్టీ వన్ టూ జీరో ఎయిట్ జెడ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది కెపాసిటీ వచ్చి ఎయిట్ కేజెస్ వాటర్ ఎంత తీసుకుంటుంది అనేది ఉంటుంది ఇది మ్యాక్సిమము టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఓవరాల్ మిషన్ పైన టూ ఇయర్స్ ఉంటుంది ఇది మెయిన్ ఫంక్షన్ అనమాట వాషింగ్ ఏ క్వాలిటీ కావాలనేది పెట్టుకోవచ్చు మనం ఈ స్టీమ్ సైకిల్ అనేది అలర్జీ కేరు బేబీ స్టీమ్ కేర్కి మాత్రమే ఆన్ అవుతుంది సో ఇది ఆన్ అండ్ ఆఫ్ ఇది ప్లే బటన్ ప్లే ప్రెస్ చేస్తే మనకి వాషింగ్ అనేది జరుగుతుంది ఈవెన్ దీనికి వైఫై కనెక్షన్ ఇచ్చుకోవచ్చు మొబైల్తో కూడా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఫస్ట్ది కాటన్ మామూలు కాటన్ బట్టలు మనం నైటీస్ కానీ శారీస్ ఇట్లాంటివి వేసుకోవచ్చు కాటన్ ప్లస్ అంటే కాటన్లోనే హెవీ ఉంటాయి కదా కాటన్ బెడ్షీట్స్ అని ఇట్లాంటివి వేసుకోవచ్చు మిక్స్ అంటే ఓవరాల్ నార్మల్ డైలీ వేర్ అన్నీ మిక్స్ ప్యాంటు షర్టు శారీస్ పిల్లలవి అన్ని అన్నీ వేసుకోవడానికి మిక్స్ ఉంటుంది ఈజీ కేర్ అంటే లైట్గా వాష్ చేసేటివి ఈజీ కేర్లో వేసుకోవచ్చు డ్యూవెట్ అంటే పెద్ద పెద్ద బెడ్షీట్లు కప్పుకుంటాం కదా అలాంటివి యూస్ చేసుకోవచ్చు స్పోర్ట్స్ వేర్ అంటే మామూలుగా ప్యాంట్లు షార్ట్స్ నైట్ వేర్ ఇలాంటివి వేసుకోవచ్చు జెంటిల్ కేరు ఇవి నార్మల్గా డార్క్ వాష్ జెంటిల్ కేరు ఈ వాషింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటాయి ప్లస్ ఎక్కువ టైం కూడా తీసుకుంటాయి ఈవెన్ స్టెయిన్ కేర్ కూడా అంతే సైలెంట్ వాష్ అయితే ఈవెన్ నైట్ మనం వాషింగ్ మిషన్కి వెయ్యాలి అనుకుంటే సైలెంట్ వాష్ పెట్టేసుకొని పడుకోవచ్చు హ్యాపీగా సౌండ్ ఏమి రాకుండా ఉంటుంది క్విక్ థర్టీ అంటే మనకి థర్టీ మినిట్స్లో వాషింగ్ అనేది కంప్లీట్ అవుతుంది తొందరగా తక్కువ బట్టలు ఉన్నాయి తొందరగా అయిపోవాలనుకుంటే మనం క్విక్ థర్టీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా డౌన్లోడ్ సైకిల్ అయితే ఓన్లీ వాషింగ్ కాదు ఇది ఓన్లీ జాడించడానికి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చి టచ్ ప్యానెల్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి ఇది కూడా మనం వైఫై మొబైల్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు మనం ఆన్ చేసిన వెంటనే ఇవన్నీ యాక్టివేట్ అయితే మనకి ఏది కావాలంటే దానిపైన ఒక త్రీ సెకండ్స్ అట్టే హోల్డ్ చేసుకుంటే మనకు ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది నేను స్క్రీన్ ఆన్ చేసిన తర్వాత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ పక్క నేను బేబీ కేర్ ప్లస్ అలర్జీ కేర్ అనేది వదిలేశాను అలర్జీ కేర్ అంటే మనం పేషెంట్లు కానీ పెద్దవాళ్ళు రీడ్ అని ఉంటారు కదా అలాంటి వాటికి యూస్ చేసుకోవచ్చు ఇంకా బేబీవి బేబీ కేర్లో వేసుకొని కూడా వాష్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ ఇంటెన్సివ్ టైం సేవ్ రింగ్స్ డిలే అండ్ యాడ్ ఐటమ్ ఇంటెన్సివ్ అంటే నానబెట్టి వాష్ చేస్తుంది కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది టైం సేవ్ అయితే నార్మల్ టైం కంటే తక్కువ టైంలో వాష్ కంప్లీట్ అయ్యేటట్టు ఉంటుంది రిన్స్ ప్లస్ అంటే ఒక్కసారి కాదు రెండుసార్లు బాగా జాడించడానికి ఈ ఆప్షన్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు చైల్డ్ లాక్ అనేది యాక్టివ్ అయిన తర్వాత మనకి ఏ ఆప్షన్ వర్క్ అవ్వదు ఈవెన్ స్క్రీన్ కూడా ప్లస్ వాషింగ్ క్వాలిటీ పెట్టుకుంటాం కదా పక్కన ఆ బటన్ కూడా వర్క్ అవ్వదు ఈవెన్ డ్రమ్ కూడా ఓపెన్ అవ్వదు మనం చైల్డ్ లాక్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో అప్పుడే అన్నీ వర్క్ అవుతాయి సో నెక్స్ట్ వచ్చి యాడ్ ఐటమ్ డ్రమ్లోకి వాటర్ రాకముందే మనం యాడ్ ఐటమ్ని ప్రెస్ చేసి మధ్యలో బట్టలు అనేటివి ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే వేసుకోవచ్చు డ్రమ్ ఓపెన్ చేసుకొని ఇది మ్యాక్సిమం టూ టు త్రీ మినిట్స్ లోపలే యాడ్ ఐటమ్ని ప్రెస్ చేసుకొని మనం బట్టలు వేయడానికి ఉంటుంది దాని తర్వాత వాటర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు ఆన్ చేశాను కదా స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనం డ్రమ్ ఓపెన్ చేసుకొని బట్టలు వేసి ఈ ఆన్ బటన్ ప్రెస్ చేస్తే మనం ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టుకోవచ్చు జనరల్గా అందరూ మిక్సే పెట్టుకోమంటారు ఎందుకంటే మన డైలీ యాక్టివిటీస్ అన్ని రకాల బట్టలు వేస్తాం కాబట్టి మిక్స్లోకి పెట్టుకొని ఈ పక్క మనము స్పిన్ కానీ టెంపరేచర్ కానీ హ్యాపీగా మార్చుకోవచ్చు మనం స్పిన్ మామూలుగా ఆర్పిఎం రెవల్యూషన్ పర్ మినిట్ అనేది హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు నార్మల్గా ట్వెల్వ్ హండ్రెడ్ ఇది మ్యాక్సిమమ్ మనం థౌజండ్కి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను టెంపరేచర్ అనేది చేంజ్ చేస్తున్నాను టెంపరేచర్ పైన ప్రెస్ చేస్తే మనకు కోల్డ్ కానీ ట్వంటీ ఫార్టీ అట్లా టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుంది మనకి ఏ టెంపరేచర్ వాటర్లో మన బట్టలు అనేటివి వాష్ అవ్వాలో సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్పిన్ కూడా అంతే ఎయిట్ హండ్రెడా ఫోర్ హండ్రెడ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడా అట్లా మార్చుకోవచ్చు మామూలుగా థౌజండ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఆప్షన్లు కూడా ఇప్పుడు త్రీ సెకండ్స్ హోల్డ్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ టైం సేవ్ ఎప్పుడు ఆన్ ఉండేటట్టే చేసుకోండి ఎందుకంటే మనకి టైం అనేది తక్కువ అవుతుంది ప్లస్ వాషింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఇప్పుడు చైల్డ్ డాక్ కూడా నేను ప్రెస్ చేశాను చైల్డ్ డాక్ అయిపోయింది ఇంకా మనకు స్క్రీన్ అనేది ఏమాత్రం టచ్ చేసినా వర్క్ అవ్వదు ఇంకా ఈ ప్లే కొట్టామనుకోండి వాషింగ్ అనేది జరుగుతూ ఉంటుంది స్క్రీన్ పైన సీఎల్ అని ఉంది కదా అక్కడ మనకి టైం అనేది డిస్ప్లే అవుతుంది మనం వేసే బట్టల క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఎంత టైము వాషింగ్లో కంప్లీట్ అవుతుంది అనేది డిస్ప్లే అవుతుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అనుకోండి ఆ టైం అయిన తర్వాత ఆటోమేటిక్గా మిషన్ అనేది ఆగిపోతుంది డోర్ ఓపెన్ చేసి బట్టలు తీసి ఆరబెట్టుకోవడమే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి స్టే హోమ్ స్టే హ్యాపీ బాయ్ బై టేక్ కేర్ యుయర్ నెక్స్ట్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో